వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. టీటీడీలో ఘనంగా 69వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. ఉద్యోగులకు ప్రతిభా పురస్కారాలను అందజేసిన టీటీడీ ఈవో. తిరుపతిలో వైభవంగా శ్రీ గోవిందరాజస్వామి తెప్పోత్సవాలు. తెప్పలపై రుక్మిణి సత్యభామ సమేత పార్థసారథి స్వామి విహారం. మహేశ్వరుడు మహానందీశ్వరుడుగా కొలువైన పుణ్యధామం కర్నూలు జిల్లాలోని సుప్రసిద్ధ మహానంది శైవక్షేత్రం. ప్రత్యేక కథనం. సప్తగిరులు భక్తజన సంద్రంగా మారాయి. వారస సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో క్యూలైన్లన్నీ నిండిపోయాయి. ఎటు చూసినా గోవింద నామస్మరణతో తిరుమల క్షేత్రం మార్మోగుతోంది. రద్దీకి అనుగుణంగా టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. క్యూలైన్లలోని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సకాలంలో అన్నపానీయాలను అందజేస్తూ సాధ్యమైనంత త్వరగా శ్రీవారి దర్శన భాగ్యం కలిగేలా చర్యలు తీసుకున్నారు. 69వ గణతంత్ర దినోత్సవ వేడుకలను తిరుమల తిరుపతి దేవస్థానం శుక్రవారం ఘనంగా నిర్వహించింది. ఇందులో భాగంగా తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ జాతీయ జెండాను ఎగురవేసి ప్రసంగించారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా అలరించాయి. ఈ సందర్భంగా విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ చూపిన టీటీడీ ఉద్యోగులకు ఈవో అనిల్ కుమార్ సింఘాల్ 5 గ్రాముల $1,000 ప్రశంసా పత్రాలను అందజేశారు. ఇక తిరుమలలోని గోకులం అతిథి గృహంలో జేఈఓ కె శ్రీనివాసరాజు జాతీయ జెండాను ఎగురవేసి భద్రతా సిబ్బంది గౌరవ వందనం స్వీకరించారు. 69వ గణతంత్ర దినోత్సవ వేడుకలను తిరుమల తిరుపతి దేవస్థానం శుక్రవారం వైభవంగా నిర్వహించింది. ముందుగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తన కార్యాలయంలో శ్రీవారికి పద్మావతి అమ్మవారికి ఇతర అధికారులతో కలిసి పూజలు నిర్వహించారు. తర్వాత పరిపాలన భవనం వెలుపల అశ్వాల ముందు నడుస్తుండగా ఈవో వాహన శ్రేణి గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగే క్రీడా మైదానానికి చేరుకుంది. అక్కడ టీటీడీ సీవీఎస్ఓ ఆకి రవికృష్ణ ఇతర అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. వేదిక వద్దకు చేరుకున్న ఈవో అనిల్ కుమార్ సింఘాల్ జాతీయ జెండాను ఎగురవేసి టీటీడీలోని వివిధ విభాగాల భద్రతా సిబ్బంది ప్రదర్శించిన కవాతును పరిశీలించి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల విద్యార్థుల నృత్య ప్రదర్శన, శ్రీ పద్మావతి జూనియర్ కళాశాల విద్యార్థుల నృత్య రూపకంతో పాటు వివిధ కళాశాలల విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి గీతాలు విశేషంగా అలరించాయి. టీటీడీలోని వివిధ విభాగాల్లో విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన టీటీడీ అధికారులు సిబ్బందికి 5 గ్రాముల $1,000 ప్రశంసా పత్రాలను ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సీవీఎస్ఓ ఆకి రవికృష్ణ అందజేశారు. అలాగే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కు చెందిన 5 మంది సిబ్బందికి ఈ పురస్కారాలు లభించాయి. పురస్కారాలను అందుకున్న వారిలో సీనియర్ ప్రొడ్యూసర్ ఏ రవీంద్రబాబు, అసోసియేట్ ప్రొడ్యూసర్ వైపీఎస్ మధుబాబు, యాంకర్ కె సుప్రియ, టెక్నికల్ సూపర్వైజర్ ఎస్సి కుమార్ ఉన్నారు. కెమెరామెన్ జి నవీన్ కుమార్ తరఫున వారి కుమార్తె అవార్డును స్వీకరించారు.
అంతకు మునుపు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ శ్రీవారి ఉత్సవాల నిర్వహణ, భక్తుల సౌకర్యార్థం తీసుకుంటున్న చర్యలు, విద్య వైద్య రంగాల అభివృద్ది తదితర అంశాలపై చేసిన ప్రసంగం టీటీడీ సిబ్బందిలో ఉత్తేజాన్ని నింపింది. ఓం నమో వెంకటేశాయ. భారతదేశ చరిత్రలో 1950 జనవరి 26 భారతీయులందరూ గుర్తు పెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన రోజు. భారత రాజ్యాంగం ద్వారా భారతదేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది. భిన్నత్వాన్ని కాపాడుకునే విధంగా రాజ్యాంగ నిర్మాతలు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, లౌకిక విధానం, సమాఖ్య విధానం మొదలైన వాటిని రాజ్యాంగ మౌలిక లక్షణాలుగా వర్ణించారు. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర టీటీడీ ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, రథసప్తమి లాంటి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు వచ్చేసిన లక్షలాది మంది భక్తులకు మెరుగైన సేవలు అందించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. జనవరి 1వ తేదీన సామాన్య భక్తులకే మొదటి దర్శన సౌకర్యం కల్పించారు. ఇదే తరాలో రానున్న రోజులు సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తామని తెలియజేస్తున్నాను. ఇదే తరాలో భక్తులు ఎక్కువ సమయంలో కంపార్ట్మెంట్ లో వేచి ఉండకుండా సులభతరంగా శ్రీవారిని దర్శించుకునేందుకు డిసెంబర్ 18 నుంచి 29 వరకు 6 రోజుల పాటు ప్రయోగాత్మకంగా టైమ్స్అట్ పద్దతిని అమలు చేశాం. ఈ విధానానికి భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. మార్చి నెల నుంచి తిరుమలతో పాటు తిరుపతిలోనూ పూర్తి స్థాయిలో ఈ విధానాన్ని అమలు చేస్తున్నాం. రాష్ట ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు టీటీడీలో మరింత పారదర్శక పాలన కోసం ఈ ఆఫీస్ విధానాన్ని అమలు చేశాం. టీటీడీ సేవా ఆన్లైన్.com వెబ్సైట్ ద్వారా తెలుగు, ఇంగ్లీష్, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లోనూ సేవా సమాచారాన్ని భక్తులకు అందుబాటులో ఉంచాం. పవిత్రమైన రథసప్తమి పర్వదినం నాడైన జనవరి 24వ తేదీన కళ్యాణ మండప ఆన్లైన్ బుకింగ్ ను ప్రారంభించాం. అన్నమాచార్య ప్రాజెక్టు, దాస సాహిత్య ప్రాజెక్టు, ఆళ్వారు దివ్య ప్రబంధ ప్రాజెక్టు, పుస్తక ప్రచురణల విభాగం, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, ఇతర ప్రసార మాధ్యమాల సహకారంతో శ్రీవారి వైభవాన్ని వ్యాప్తి చేస్తున్నాం. తిరుపతిలో భక్తులకు, టీటీడీ ఉద్యోగులకు నిత్య వైద్య సేవలు అందించేందుకు గాను ప్రముఖ అరవింద్ నేత్ర వైద్యశాలను, క్యాన్సర్ వ్యాధి నివారణ కోసం టాటా క్యాన్సర్ ఆసుపత్రిని టీటీడీ సహకారంతో ఏర్పాటు చేస్తున్నాం. భక్తుల కోసం ఆవిదాల చెరువును ఆధ్యాత్మిక పార్క్ గా తీర్చిదిద్దుతున్నాం. అలిపిరి నుంచి చెర్లపల్లి వరకు ₹28 కోట్లతో 4 రోడ్లు అభివృద్ది పనులు, అదేవిధంగా ₹8 కోట్లతో రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ వరకు స్కైవాక్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాం. అలిపిరి, ఆవిలాల, కేఎల్ఎం జంక్షన్, ఉప్పరపల్లి, చెర్లపల్లి జంక్షన్ల అభివృద్ది పనులకు రూపొందించిన ప్రణాళికను త్వరలో అమలు చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు ఆ శ్రీనివాసుని నిండునైన ఆశీస్సులు మెండుగా ఉండాలని ఈ సందర్భంగా ప్రార్థిస్తూ జై హింద్. అలాగే తిరుమలలోని గోకులం అతిథి గృహంలో గణతంత్ర దినోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. టీటీడీ జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు జాతీయ జెండాను ఎగురవేసి భద్రతా సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం టీటీడీ సిబ్బంది జాతీయ గీతాన్ని ఆలపించారు. అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ విధంగా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకునే అదృష్టం పెద్దల త్యాగఫలం వల్ల మనకు కలిగిందన్న విషయాన్ని ఏనాడు మరవకుండా ముఖ్యంగా ఈ రోజులలో మరి ఒకసారి గుర్తుకు చేసుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనమందరం కూడా ఇంకా అభివృద్ది చెందడానికి, దేశాన్ని ప్రగతి పథానికి తీసుకెళ్లడానికి అవసరమైన అన్ని చర్యలు కూడా వారి వారి స్థాయిల్లో వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, ఊరు పరంగా, అదేవిధంగా ఈ విధంగా మనందరం కూడా అంకితం కావాలని చెప్పేసి అందరికీ కూడా మరి ఒకసారి వారందరినీ కూడా కోరుకుంటూ గడిచిన సంవత్సరంలో తిరుమలకు వచ్చినటువంటి భక్తులకు సేవలు అందించే వాటిలో వచ్చినటువంటి పెను మార్పులను ఈ సంవత్సరం కూడా అదేవిధంగా మనము కంటిన్యూ చేస్తూ ఇంకా కొత్త కొత్త మార్పులకు అందరూ కూడా సంసిద్ధులై ఉండాలని చెప్పేసి సామాన్య భక్తులకే పెద్దపీట వేయాలన్నటువంటి ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా మన అందరి యొక్క శైలి కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని కూడా అందరూ గుర్తుపెట్టుకోవాలని. ఇక తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రధాన కార్యాలయంలో 69వ గణతంత్ర దినోత్సవ వేడుకలను కనుల పండుగగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎస్వీబీసీ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఏవి నరసింహారావు ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. తర్వాత శ్రీ పద్మావతి సమేత శ్రీవారికి పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సిబ్బంది జాతీయ గీతాన్ని దేశభాష మీ అందరికీ
69వ భారత గణతంత్ర వేడుక సందర్భంగా శుభాకాంక్షలు అందజేస్తున్నాను. మనం ఈ భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి దేశం ఇది. ఈ దేశంలో విభిన్న సంస్కృతుల యొక్క మేలు కలయిక మన ఈ స్వాతంత్రోత్సవ స్ఫూర్తిని అలాగే రిపబ్లిక్ దినోత్సవం నాడు యొక్క ఆ రోజు చైతన్యాన్ని మనం తీసుకుని మనం ముందుకు సాగాలి. ఈ సాగే ప్రయత్నాన్ని మనం చేస్తున్నాం. ముఖ్యంగా మన ఎస్విబిసిలో గత 2.5 ఏళ్ళుగా జరుగుతున్న అభివృద్ధి మన పురోగమనం 2.5 ఏళ్ళుగా అంతకుముందు మన ఆదాయం 2.5 కోట్లు మాత్రమే ఉండేది. ఇప్పుడు దాదాపుగా అది ఈ మార్చి నాటికి 10 కోట్లు చేరుతోంది. ఇది కూడా గర్వకారణమైన విషయం. తర్వాత గత సంవత్సరం 2015-16 సంవత్సరంలో మన సంస్థ నష్టం 10 కోట్ల రూపాయల దాకా ఉండేది. అది 2016-17కి 2 కోట్లకు తగ్గిపోయింది. అంటే దాదాపుగా 8 కోట్ల నష్టాన్ని మనం పూరించగలిగాం. యాక్చువల్ ఫిగర్ చూస్తే మన సంస్థ బ్రేక్ ఈవెన్కి వచ్చింది. 10 కోట్ల రూపాయల లాస్, ఒక సంవత్సరంలో 8 కోట్ల రూపాయల లాస్ పూర్తి చేసుకుని మరి సంస్థకు వచ్చాం. తర్వాత తమిళ ఛానల్ కూడా ఎంతో అద్భుతంగా అతి తక్కువ ఖర్చుతో రన్ చేస్తున్నాం. గత సంవత్సరం 2016-17లో తమిళ ఛానల్కు అయిన ఖర్చు 1 కోటి రూపాయలు, ఆ ఛానల్కి వచ్చిన ఇన్కమ్ కూడా 1 కోటి రూపాయలే. కనుక అక్కడ కూడా బ్రేక్ ఈవెన్ చేశాం. ఇక మిగతా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో ఇంకా ముందుకు సాగాలి. అలాగే కన్నడ ఛానల్ కూడా, దాన్ని మనం ప్రపోజల్ ఒకటి ఉంది, దాన్ని కూడా కన్నడ సెపరేట్ ఛానల్ పెట్టాలని, కన్నడ హిందీ కలిపి పెట్టాలని. సో ఇన్ని ఇంకా చాలా భవిష్యత్ ప్రణాళికలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా భవిష్యత్తులో ఇవన్నీ కూడా కొనసాగాలని, ఈ ఎస్విబిసి అభివృద్ధి పథంలో ఇంకా ముందుకు సాగాలని ఆశిస్తూ జై హింద్. తిరుపతిలోని టీటీడీ రవాణా శాఖ విభాగంలో గణతంత్ర దినోత్సవాన్ని వేడుకగా జరుపుకున్నారు. రవాణా విభాగం జనరల్ మేనేజర్ శేషారెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం సిబ్బంది జాతీయ గీతాన్ని ఆలపించారు. తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 2వ రోజైన శుక్రవారం రాత్రి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత పార్థసారథి స్వామివారు తెప్పలపై మనోహరంగా విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. విద్యుత్ దీప వెలుగులు, భక్తి సంకీర్తనలు, వేదపారాయణం, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల తెప్పోత్సవం పుష్కరిణి జలాల్లో ఆహ్లాదకరంగా సాగింది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఏటా మాఘమాసంలో 24 రోజుల పాటు స్వామివారి సన్నిధిలో అధ్యయనోత్సవాలను నిర్వహించడం సాంప్రదాయం. ఈ నేపథ్యంలో జనవరి 17వ తేదీ నుంచి ప్రారంభమైన అధ్యయనోత్సవాలు ఫిబ్రవరి 9వ తేదీ వరకు జరగనున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలోని అద్దల మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారిని, విశ్వక్సేనుల వారిని, ఆళ్వార్లను వేరువేరు పల్లకీలపై వెంచప్ చేసి టీటీడీ పెద్దజీయంగారు స్వామీజీ, చిన్నజీయంగారు స్వామీజీ ఆధ్వర్యంలో ఆచార్య పురుషులు, ఏకాంగులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. అనంతరం నివేదనలు సమర్పించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. తిరుమలలోని గోశాలలో శుక్రవారం సాయంత్రం గోపూజను వైభవోపేతంగా నిర్వహించారు. ప్రతి శుక్రవారం సకల దేవతా స్వరూపమైన గోమాతను అర్చించడం సనాతన సంప్రదాయంగా తిరుమల తిరుపతి దేవస్థానం పాటిస్తోంది. ఈ నేపథ్యంలో భక్తులు గోశాలలోని గోమాతను పసుపు కుంకుమలతో అలంకరించి ప్రదక్షిణా నమస్కారాలు చేశారు. అనంతరం ఆహార పదార్థాలను అందజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా పాతగుట్ట శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి సన్నిధిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో నారసింహ మహాసుదర్శన యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామివారు సింహ వాహనంపై వేంచేసి ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ భక్తుల కర్పూర హారతులు అందుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాడు గ్రామంలో లోక కళ్యాణార్థం మహారుద్ర యాగాన్ని విశేషంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శివప్రధాన హోమాలు, నమక చమక రుద్ర పారాయణాలు, చండీ పారాయణం, చండీ హోమం, రుద్రహోమాలను శాస్త్రోక్తంగా పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవం, రథోత్సవాలను భక్తురసభరితంగా నిర్వహించారు. అందంగా తీర్చిదిద్దిన వేదికపై శేషవాహనంపై వేంచేసిన స్వామి అమ్మవార్లకు అర్చకులు వేదోక్తంగా కళ్యాణోత్సవం పూర్తి చేశారు.
భక్తులు భక్తి పారవశ్యంతో కళ్యాణోత్సవాన్ని తిలకించారు. అనంతరం ఆలయ మాడవీధుల్లో శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామివారి రథోత్సవ సేవ రమణీయంగా సాగింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గుణపూడిలో వేంచేసిన శ్రీ ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మల జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో జాతరకు తరలివచ్చిన భక్తులు డప్పు వాయిద్యాలు గరగల నృత్యాలు శక్తి వేషధారణలతో ఆలయ పరిసరాలలో సందడి చేశారు. ముగ్గురు అమ్మల మూలమూర్తులను విశేషంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇక తుని సమీపంలోని ఎస్ అన్నవరంలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో గోదామ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. మాఘమాసం శుక్రవారం సందర్భంగా ఆండాళమ్మవారికి కుంకుమార్చన పుష్పార్చనలు జరిపి కర్పూర నీరాజనాలు అందజేశారు. చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్ వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గో సంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణే ధ్యేయంగా శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టును టీటీడీ నెలకొల్పింది. ఈ సత్సంకల్పంలో మీరు భాగస్వాములు కండి, శ్రీవారి కరుణామృతాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877227777, 0877223333, లేదా టీటీడీ వెబ్సైట్ ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. భాగ్యనగరంలోని పలు ఆలయాలలో మాఘమాసం సందర్భంగా విశేష ఆరాధనలు భక్తిరస భరితంగా జరుగుతున్నాయి. భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయాలలో బారులు తీరి ప్రత్యేక అర్చనలు ఉత్సవాలు ఊరేగింపులలో పాల్గొని తరిస్తున్నారు. ఆ విశేషాల సమాహారాన్ని ఇప్పుడు వీక్షిద్దాం. హైదరాబాద్ తిరునిలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రథోత్సవం వేడుకగా నిర్వహించారు. ఆలయం ముందు అంగరంగ వైభవంగా అలంకరించిన రథంలో శ్రీదేవి ఆండాళ్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల ఉత్సవమూర్తులను కొలువుదీర్చి దివ్యాలంకరణ చేశారు. వేదమంత్రాలు మంగళ వాయిద్యాల మధ్య పురవేదుల్లో రథోత్సవాన్ని వైభవంగా జరిపారు. భక్తులు గోవిందనామ స్మరణ చేస్తూ రథోత్సవంలో పాల్గొని భక్తి పారవశ్యంతో పులకించారు. నామాల గుండులోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రథసప్తం వేడుకలలో భాగంగా విశేషార్చనలు చేశారు. గర్భాలయంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దివ్యాభరణాలు గజమాలలు శంఖుచక్రాలు ధరించి అభయహస్తంతో దర్శనమిచ్చారు. అర్చక స్వాములు స్వామికి అష్టోత్తర శతనామార్చన చేసి మంగళహారతులు సమర్పించారు. భక్తులు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించి సేవించుకున్నారు. జూబ్లీ హిల్స్ లోని పెద్దమ్మ ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా యాగశాలలో విశేష హోమాలను పూర్ణాహుతి కార్యక్రమాలను జరిపారు. అనంతరం హంపి విరూపాక్ష పీఠాధిపతులు శ్రీ విద్యారణ్య స్వామి ఆధ్వర్యంలో జరిగిన ఆలయ శిఖర కుంభాభిషేక మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ పెద్దమ్మ తల్లి దర్శనం చేసుకున్నారు. మూసారాం బాగ్లోని కంచి కామకోటి పీఠం వారి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ 19వ వార్షికోత్సవాలు, అదేవిధంగా ఉపాలయంగా వెలుగొందుతున్న శివపార్వతుల ఆలయ 10వ వార్షికోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వరుని సన్నిధిలో శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం, యాగశాల ప్రవేశం తదితర కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించారు. ఇక శివపార్వతుల ఆలయంలో పరమేశ్వరుడికి అన్నాభిషేక మహోత్సవాన్ని వేదోక్తంగా నిర్వహించారు. లయకారుడు రుద్రుడు ఆశ్రిత శరణాగత వత్సలుడిగా నందీశ్వరుడిగా నెలవైన పుణ్యస్థలం కర్నూలు జిల్లా నంద్యాలకు సమీపంలో ఉన్న మహానంది క్షేత్రం. నల్లమల అటవీ ప్రాంతంలో కొండకోనల నడుమ పచ్చని వాతావరణంలో ఆహ్లాదకర నీటిగుండాల సోయగాలతో భక్తుల ఆరాధ్యధామంగా వెలుగొందుతున్న మహాక్షేత్రం ఈ మహానంది. ఆసక్తికర స్థల పురాణంతో అడుగడుగున మహేశ్వరుడి లీలా విశేషాలతో విరాజిల్లుతున్న మహానంది ఆలయంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం మీకోసం. కైలాసనాథుడు భక్త సులభుడు భక్త పక్షపాతి ఏ పేరుతో పిలిస్తే ఆ రీతిలో పలికే బోళాశంకరుణ్ణి స్వామి ప్రియభక్తుడైన నందీశ్వరుడి నామంతో స్మరిస్తే మరింత మురిసిపోతాడు. ఆ కారణంగానే కైలాసంలోని శివ ప్రమద గణాలన్నీ నిత్యం ముక్కంటిని
నమస్తే నమస్తే నందీశ అని స్తుతిస్తూ ఆ స్వామి కరుణా కటాక్షాలకు పాత్రలవుతూ ఉంటారు. నందీశ్వరుడు శివయ్యకు అత్యంత ప్రీతిపాత్రమైన భక్తవ శ్రేష్ఠుడు. ఆ మహాభక్తుడు సర్వకాల సర్వావస్థల యందు పరమేశ్వరుణ్ణి అంటిపెట్టుకుని ఆ స్వామి ఆజ్ఞను శిరసా వహిస్తూ ఉంటాడు. అందుకే పుణ్య భారతావనులు కర్నూలు జిల్లాలోని నవనంది క్షేత్రాలు పార్వతీనాథుడి ప్రియమందిరాలై వెలుగొందుతున్నాయి. అందులో ఎంతో విశేషమైనది విలక్షణమైనది మహానంది క్షేత్రం. నంద్యాల పట్టణానికి సమీపంలో ఉన్న ఈ మహాశైవ క్షేత్రం నిత్యం హరహర మహాదేవ నామస్మరణలతో అశేష భక్త కోటితో నిండుగా సందడిగా దర్శనమిస్తూ ఉంటుంది. పార్వతీ పరమేశ్వరులు ఈ క్షేత్రంలో శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వరుడిగా కొలువై ఆరాధనలు అందుకుంటూ ఉన్నారు. మహానంది పేరు వినగానే భక్తుల మదిలో అప్రయత్నంగా మెదిలే మనోహర దృశ్యాలు, భారీ నంది విగ్రహం, మూడు గుండాలు. అవును, మహానంది ఆలయ ప్రవేశ మార్గంలో అత్యంత రమణీయంగా సదా శివభక్తులకు ఆహ్వానం పలుకుతూ శివుడాజ్ఞను తూచా తప్పకుండా పాటిస్తున్నట్లు వినయంగా గోచరించే భారీ నందీశ్వరుడి విగ్రహం భక్తులను సమ్మోహితులను చేస్తూ ఉంటుంది. ఇక ఆలయంలోకి ప్రవేశించగానే మరో ఆసక్తికర ఘటన మనల్ని ఉబ్బి తబ్బిబ్బు చేస్తూ ఉంటుంది. అవే త్రిమూర్తులకు ప్రతీకగా నిత్యం జలకళతో అత్యంత స్వచ్ఛంగా నిర్మల తేజస్సుతో ఉట్టిపడే రుద్రగుండం, బ్రహ్మగుండం, విష్ణుగుండాలు. సర్వ శుభాలను ఒసగే సర్వేశ్వరుడు ఆ మహానందీశ్వరుణ్ణి ఈ క్షేత్రంలో గోపాలతో అభిషేకిస్తే సమస్త పాపహరణం సర్వ మంగళకరమని ఐతిహ్యం. అందుకు నిదర్శనం ఈ ఆలయానికి ఉన్న ఆసక్తికర స్థల పురాణమే కారణం. ఒకప్పుడు దట్టమైన అటవీ ప్రాంతంగా ఉన్న నల్లమల కొండలకు సమీపంలో ఉండే అప్పటి గోపాలపురం ఇప్పటి గోపవరాన్ని నందుడని రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. మహాశివభక్తుడైన అతడు నిత్యం పరమేశ్వరుణ్ణి గోక్షీరంతో అభిషేకించేవాడు. అందుకు అనుగుణంగా ఆ రాజు భవనంలో వందలాదిగా ఆవులు ఉండేవి. ఒకనాడు ఓ గోవు మాత్రం తక్కిన గోవులలాగా కాకుండా కొండ ప్రాంతంలోని ఓ పుట్టపై క్షీరధారల్ని కురిపిస్తూ ఉండడం గమనించిన రాజు అలా ఎందుకు జరుగుతోందో కనుక్కోమని భటులను ఆజ్ఞాపిస్తాడు. రాజాజ్ఞ ప్రకారం గోవులు అడవిలోకి మేతమేయడానికి వెళ్లిన సమయంలో రోజూ పుట్ట వద్ద క్షీరాన్ని విడుస్తున్న గోవును గమనించి దాన్ని వారించే ప్రయత్నం చేస్తారు. ఆ అలికిడికి భీతిల్లిన ఆవు తన గిట్టలతో పుట్టలు తొక్కుతూ పారిపోతుంది. ఈ విషయాన్ని విన్న రాజు ఏంటి ఈ విచిత్రమని ఆలోచించగా ఆ రోజు రాత్రి అతని స్వప్నంలో పరమేశ్వరుడు సాక్షాత్కరించి పుట్టలో తాను నందీశ్వరుడిగా కొలువై ఉన్నానని, అక్కడే ఓ ఆలయం నిర్మించమని ఆదేశిస్తాడు. అంతట రాజు శివాజ్ఞ ప్రకారం నిర్మించిన ఆలయమే నేడు మహానంది క్షేత్రంగా పరిఢవిల్లుతోంది. నేటికీ మనం గర్భాలయంలోని శ్రీ మహానందీశ్వరుడి శివలింగంపై గోవు గిట్టల ముద్రలను స్పష్టంగా చూడవచ్చు. నాడు గోమాత నిత్యం స్వామిని పాలతో అభిషేకించిన మహత్యానికి గుర్తుగా నేటికీ అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ భక్తులు మహానందీశ్వరుణ్ణి క్షీరాభిషేకంతో సేవించి కృతార్థులవుతున్నారు. ఇక మరికొన్ని గాథల ప్రకారం ఉత్తరాది నుంచి వచ్చిన ఓ రససిద్ధుడు మహానంది క్షేత్రాన్ని నిర్మించినట్లు చెబుతారు. ఇంకా ఇక్కడ స్వామివారి శివలింగం కింది భాగం నుంచి నిత్యం ఉబికి వచ్చే పవిత్ర గంగా తీర్థమే ఆలయం వెలుపల ఉన్న రుద్రగుండంలోకి ప్రవేశిస్తుంది. ఈ తీర్థం ఎక్కడి నుండి వస్తుందో ఎవరికీ తెలియదు. అలాగే ఏడాది పొడవున ఒకే పరిమాణంలో త్రిమూర్తి గుండంలో నీరు ఉండడం ఎంతమంది భక్తులు ఈ మూడు గుండాల్లో పుణ్య స్నానాలు చేసినా నీరు కలుషితమవ్వకుండా స్వచ్ఛంగానే ఉండడం పరమేశ్వరుడి లీలగా భావిస్తారు. లోకాల మేలే జగన్మాత పార్వతీదేవి శ్రీ కామేశ్వరీదేవిగా మహానందీశ్వరుడి గర్భాలయం పక్కనే ప్రత్యేక ఉపాలయంలో కొలువై భక్తుల మనోభీష్టాలను సిద్ధింపచేస్తూ ఉంటారు. ఇక భక్తులు పార్వతీ పరమేశ్వరులతో పాటు ఆలయ ప్రాంగణంలోని వివిధ ఉపాలయాల్లో కొలువైన సకల దేవతామూర్తులను కూడా దర్శించుకుని మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ. ఏటా కార్తీక మాసం మహాశివరాత్రి పర్వదినాన అంగరంగ వైభవంగా జరిగే ఆది దంపతుల కళ్యాణోత్సవం, మరుసటి రోజు వేడుకగా సాగే దివ్య రథోత్సవాలకు దేశంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు విశేష సంఖ్యలో తరలివస్తారు. పిలిస్తే పలికే దైవంగా మహాదేవుడు ప్రియభక్తుడైన నందీశ్వరుడి నామధేయంతో విరాజిల్లుతున్న మహానంది క్షేత్ర సందర్శనం భక్తుల జన్మ జన్మల భాగ్యం.
తిరుపతిలోని టీటీడీ కేంద్రీయ వైద్యశాలలో భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని టీటీడీలోని సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీటీడీ సీవీఎండ్ఎస్ఓ ఆకి రవికృష్ణ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి దాతలకు ఫలరసాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం మహాదానమని ఎంతో మందికి ప్రాణదానం చేస్తుందని ఆయన అన్నారు. తిరుపతిలోని ఇస్కాన్ ఆలయానికి ఎదురుగా ఉన్న టీటీడీ మైదానంలో శుక్రవారం సాయంత్రం సంక్రాంతి సంబరాల విజేతలకు బహుమతుల ప్రధానోత్సవం ఆహ్లాదకరంగా జరిగింది. టీటీడీ వినాయక్ నగర్ క్వార్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి పర్వదినాన మహిళలకు ముగ్గుల పోటీలు, చిన్నారులకు ఆటల పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ప్రోత్సాహకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సీవీఎండ్ఎస్ఓ ఆకి రవికృష్ణ, ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి, అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై శుక్రవారం రాత్రి గాత్రకచేరి వీణులు విందుగా సాగింది. చెన్నైకి చెందిన సీతానారాయణన్ బృందం ఆలపించిన భక్తి సంకీర్తనలు శ్రీవారి భక్తులను తన్మయత్వంలో ఓలలాడించాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.